కర్నూలులో డిమాండ్ అనేది మా 14 ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉంది. ఇప్పటికీ ఈ ప్రభుత్వం కోరి అక్కడే కోర్టు పెట్టండి అని ఒక తీర్మానం చేసి కేంద్రానికి ఇస్తే కర్నూలులోనే హైకోర్టు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు నాంచివేత ధోరణి అంటారు దీన్ని. మూడు క్యాపిటల్ అనే విషయం వాళ్ళు ప్రస్తావించి సాధించింది ఏంటి అంటున్నా, నువ్వు తీర్మానం చేయలేకపోయావు, సెంట్రల్ గవర్నమెంట్కి తెలియజేయలేకపోయావు. రెండు, లక్ష కోట్లతో మేము విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తే 500 కోట్లు పెట్టి విశాఖపట్నంలో ఈ పని చేస్తున్నామని ఈ మూడు రాష్ట్రాలు అనేటువంటి విషయంలో నువ్వు 500 కోట్లు కేటాయించావా నీ ముఖ్యమంత్రి చేతని నేను సజ్జల రామకృష్ణారెడ్డిని అడుగుతున్నా. నువ్వు తీర్మానం చేయలేదు, నువ్వు విశాఖపట్నం అభివృద్ధికి నువ్వు అక్కడికి వెడతానంటూ ఒక్క రూపాయి కూడా నువ్వు కేటాయించలేదు. మీరు మమ్మల్ని మాట్లాడేటువంటి మమ్మల్ని ప్రశ్నించేటువంటి హక్కు మీకు ఎక్కడుంది? ఇక్కడే రాజధాని కడతానని నీ ముఖ్యమంత్రి చెప్పాడు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, అబద్ధాలు ఎందుకు మీరు ప్రచారం చేస్తారు? ఇవన్నీ కూడా సత్యానికి దూరమైనటువంటి అంశాలు వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. నేను వాస్తవాలు మీ ముందు నేను ప్రస్తావిస్తున్నాను.